హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే. నా పేరు విజయారాణి. ఈరోజు మనం ఈ వీడియోలో కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. కరివేపాకు పొడికి నేను కరివేపాకు తీసుకున్నాను, ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక కొంచెం పిరికెడు కన్నా కొంచెం తక్కువ చింతపండు తీసుకున్నాను, ఒక 5 వెల్లుల్లి రెప్పలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు పాత్ర, నేను ఈరోజు కడాయి పెట్టుకున్నాను, కడాయిలో 1/2 స్పూను ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో నేను 1/2 స్పూను ఆవాలు యాడ్ చేస్తాను. వేగుతున్న ఆవాలల్లో 1 ఫుల్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకుంటాను. ఇందులోనే 1/2 స్పూను మెంతులు యాడ్ చేసుకుందాం. వీటితో పాటు నేను 1 పిడికెడు మినప్పప్పును యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టుగా మనం వేయించుకోవాలి. మినప్పప్పుని మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి. కరివేపాకు కారంలో నేను ఈరోజు మినప్పప్పు వేశాను. మినప్పప్పు కాకుండా శనగపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు ఈ కారము. పప్పు మాడకుండా ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. బంగారు రంగులో వచ్చేట్టుగా గోల్డెన్ బ్రౌన్లో ఈ మినప్పప్పును మనం ఇలా తిప్పుతూ వేయించుకుందాము. మనం ఏ పొడి చేసినా అందులో పప్పు అనేది ఖచ్చితంగా వేస్తాము. ఆ పప్పుల్లో 3 రకాలు వేసుకోవచ్చు, పెసరపప్పు, శనగ కందిపప్పు అండ్ ఈ మినప్పప్పు. అందుకే నేను ఈరోజు ఈ కారపొడి కరివేపాకు పొడిలో నేను మినప్పప్పు వేశాను. పప్పు కనుక మాడిపోయినట్లయితే కరివేపాకు పొడి అనేది మాడు వాసన వస్తుంది, కరివేపాకు ఫ్లేవర్ రాకుండా. అందుకే మనం మాడకుండా ఇలా తిప్పుతూ వేయించుకుందాం. ఇంకా 2 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్న పప్పు అనేది తొందరగా మాడిపోతుంది. పప్పు వేగడానికి ఇంకో 2 నిమిషాలు ఉందనగా నేను చింతపండుని ఈ పప్పుతో పాటు వేయించుకుంటాను. తీసుకున్న చింతపండుని కూడా మనము ఈ పప్పుతో పాటే దీంట్లో ఏమైనా మాయిశ్చర్ ఉంటే పోయేట్టుగా డ్రైగా వేయించుకుందాము. చింతపండు రెప్పలన్నిటిని కూడా ఇలా విడివిడిగా చేసి వేయాలి. పప్పుతో పాటు దీన్ని కూడా వేయించుకుందాము. ఇంకొక 2 మినిట్స్ వేయించుకుందాం. వేగుతున్న పప్పులో నేను 1 చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మిరియాల పొడి. డ్రైగా రోస్ట్ అయిన మినప్పప్పు మనం ఇప్పుడు ప్లేట్లో తీసి పెట్టుకుందాము. మినప్పప్పుని ఈ విధంగా మాడకుండా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్నట్టయితే తొందరగా చల్లారుతుంది. అదే కడాయిలో నేను ఇప్పుడు వెల్లుల్లి, ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుకుందాం. రోస్ట్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చిని కూడా ప్లేట్లో తీసి పెట్టుకుందాం. అదే కడాయిలో నేను తీసి పెట్టుకున్న కరివేపాకు ఆకుల్ని వేసి డ్రైగా రోస్ట్ చేసుకుంటాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆకులు అనేవి తొందరగా నల్లబడిపోతాయి, మాడిపోతాయి. మనము ఈ కరివేపాకు ఆకుల్ని కూడా డ్రైగా రోస్ట్ చేసుకుందాము. కరివేపాకు ఆకులన్నీ కూడా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్టింగ్కి చాలా టైం టేకింగ్, బట్ మనం సిమ్ ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే 1 ఆకు కూడా మాడకుండా ఇంత చక్కగా రోస్ట్ అవుతుంది. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదిగోండి. అసలు ఇంక ఇందులో మాయిశ్చర్ అనేది లేకుండా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే కరివేపాకు పొడి మనకు చాలా లైఫ్ ఉంటుంది, తొందరగా పాడవ్వకుండా. ఇందులో గనక మాయిశ్చర్ ఉన్నట్లయితే దానికి పొడికి బూజ్ వచ్చేస్తుంది అన్నమాట. బూజ్ వచ్చేసి తొందరగా పాడవుతుంది. మనము పొడి ఎక్కువ రోజులు ఉండాలి పాడవ్వకుండా అంటే ఇంత బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆకు మనం పట్టుకున్నట్లయితే ఇదిగోండి ఇలా పొడి అయిపోవాలి. ఇలా
ఈ విధంగా పొడైపోయేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సర్ గ్రైండర్ తీసుకొని పక్కకు తీసి పెట్టుకున్న ముందు మినప్పప్పు చింతపండుని యాడ్ చేసుకుందాము. ఎండుమిర్చి వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను. వెల్లుల్లి ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుందాం. ఇందులో ఉప్పు కొంచెం తక్కువైనా కానీ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు, అందుకే నేను ఎంతకైనా మంచిదని కొంచెం తక్కువనే యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు మనము పక్కకు తీసి పెట్టుకున్న కరివేపాకు, పొడిగా రోస్ట్ చేసుకున్న కరివేపాకుని మనము అందులో వేసుకుందాం. ఇప్పుడు మనము పొడి చేసుకుందాము. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి తయారైపోయింది ఫ్రెండ్స్. కరివేపాకు పొడి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ కరివేపాకు పొడి వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ కరివేపాకు పొడి మనము ఎయిర్ టైట్ జార్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే పాడవ్వకుండా అండ్ స్మెల్ కూడా పోకుండా బాగుంటుంది. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.